अंदर की नमस्कार गत ने 25वीं तारीख ना पवन कल्याण गारी एन्निकल प्रचार वाराही विजयवाड़ नगर में अम्मवारी आलय प्रत्येक पूजल निर्वहिंचि मरी अम्मवारी आशीष्यलतो ఈ కార్యక్రమం చేపట్టాలని ఆ రోజున వారాహి ఎన్నికల ప్రచార రథాన్ని అమ్మవారి ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం పవన్ కళ్యాణ్ గారు వారాహి రథం మీద పార్టీ కార్యాలయానికి చేరారు మరి వారాహి ఎన్నికల ప్రచార రథ ప్రారంభ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయవంతం అయినందుకే రాజకీయంగా విషం చెప్పాలనేటువంటి కుట్ర ఆరోపించారు వారాహి పశ్చిమ నియోజకవర్గంలో అమ్మవారి పాదాల చెంత ప్రారంభమై విజయవంతం అయినందుకే రాజకీయంగా విష ప్రచారం చేయాలనేటువంటి కుట్ర చేశారు పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజున వారాహి ఎన్నికల ప్రచార రథానికి టైర్ కింద ఒక నిమ్మకాయ కూడా పెట్టనటువంటి దుర్గగుడి మీద చీరల కాంట్రాక్టర్ సంపర శ్రీనివాసరావు అనుకో పవన్ కళ్యాణ్ గారికి చీరని కానుక అందజేస్తారా చెప్పండి ఎన్నికల ప్రచారాన వారాహికి నిమ్మకాయ పెట్టనటువంటి నువ్వు పట్టు చేరుస్తావా పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తావా దీనికి సమాధానం చెప్పు అసలు నువ్వు చీరల కాంట్రాక్టర్ అయినటువంటి నీకు వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతుదారుని వైఎస్ఆర్సీపీ పార్టీ స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకి మరికొంతమంది నాయకులకి బ్యానర్లు కడతామని పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడలో అందరికీ తెలుసు ఈ విషయం అందరికీ తెలుసు దుర్గగుడి మీద చీరల కాంట్రాక్ట్ చేసుకోకుండా రాజకీయం చేయడం వెనక కుట్ర దాగి ఉంది కుట్ర దాగి ఉంది ఎవరైనా సరే మీరు చూడండి అమ్మవారికి ఒక గంట లోపే ఒక రసీదు రాసి దాని మీద కావాలని విలువ తగ్గించి రాసి ప్రచారం చేస్తారు ఎక్కడైనా మీడియా విడుదల చేస్తారు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఎప్పుడైనా విడుదలైందా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు బట్టలు సమర్పించారు మరి ఎప్పుడైనా ఒక రసీదు ఇచ్చారా మొన్న గవర్నర్ గారు దంపతులు వచ్చారు పట్టు చీర సమర్పించారు రసీదు ఎందుకు బయటికి రాలా రసీదు ఎందుకు బయటికి రాలా దాని విలువని ఎందుకు మెన్షన్ చేయలా మీరు పశ్చిమ నియోజకవర్గంలో వారాహి విజయవంతం అవ్వగానే వెల్లంపల్లి శ్రీనివాసరావు కనుసన్నల్లో ఈ వైసీపీ కాంట్రాక్టర్ సంపర శ్రీనివాసరావు విష ప్రచారం చేసిన మాట నిజం ఆ రోజే ఖండించే ఉండం కానీ వారాహి విజయవంతమైంది ఈ అంశాన్ని పక్కదారి పట్టించకూడదు అనేటువంటి ఒకే ఒక్క సదుద్దేశం మేము ఆ రోజు చిన్న ఘటన కూడా జరగలేదు అమ్మ ఆశీస్సులు సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద మా మీద ఉన్నాయనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మేము కనీసం స్పందించాము దీన్ని మేము కనీసం స్పందించాము మరి దీన్ని అదనగా తీసుకొని దీన్ని ఆసరాగా తీసుకొని దుర్గగుడి ఈవో లీవ్లో ఉన్నప్పుడు కావాలనే సదర్ కాంట్రాక్టర్ మీడియాని పిలిపించి ఈ పట్టు చీరని పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా అందజేస్తాం వేలం పాట పెడతాం అని చెప్పి నువ్వెవడే వచ్చావు వేలం పాట పెట్టడానికి మేము చెప్పాం కదా ఈవో గారికి 6వ తారీఖున ఫిబ్రవరి 6వ తారీఖున అమ్మవారికి చీర అలంకరణ చేసిన తర్వాత మేము తీసుకెళ్తామని ఈవో గారికి చెప్పాం కదా ఈవో గారు అందుకే అనుమతి ఇచ్చారు కదా మీరు కూడా డబ్బులు చెల్లించి తీసుకోమని చెప్పారు కదా నువ్వెందుకు బయట పెట్టావు అసలు నువ్వెవరు వేలం పాట వేయడానికి నువ్వెవరు అంటే దాతలకు సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క పేరుని జ
జనసేన పార్టీ యొక్క పేరు ప్రతిష్టల్ని స్థానికంగా ఉండే మా గౌరవాన్ని దెబ్బ కొట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే సంపర శ్రీనివాసరావు అనే చీరల కాంట్రాక్టర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు డైరెక్షన్ లో ఈ కుట్ర పన్నారు ఈ కుట్ర పన్నారు గతంలో ఎప్పుడైనా జరిగిందా దీనికి సమాధానం చెప్పమనండి వేలం వేస్తే ఏమన్నా 2 లక్షలకో 3 లక్షలకో 5 లక్షలకి ఏమన్నా పాడారా పాడారా దీనికి సమాధానం చెప్పండి మీకు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలనుకుంటే మమ్మల్ని పిలవచ్చింది లేకపోతే విజయవాడలో మన వేరు మహిళల్ని ఆహ్వానించాల్సింది ఇంత రాజకీయ కుట్ర చేయాల్సినటువంటి అవసరం మీకేమొచ్చిందని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం దీని మీద ఎండోమెంట్ కమిషనర్ గారు విచారణ చేపట్టాలి ఈవో గారు ఈ అంశం మీద కఠినమైన చర్యలు సదర్ కాంట్రాక్టర్ మీద తీసుకోవాలని కూడా ఈ రోజున మేమైతే డిమాండ్ చేస్తాం డిమాండ్ చేస్తా ఉన్నాం అన్నిటికైనా ముఖ్యమైనటువంటి మరికొన్ని విషయం అమ్మవారి ఆలయంలో ఈ చీరల కాంట్రాక్టర్ రాజకీయం చేస్తున్నందున అమ్మవారి ఆలయ ప్రతిష్టల్ని దిగజారుస్తున్నందున సదర్ కాంట్రాక్టర్ ని తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాం ఈయన అమ్మవారికి కట్టనటువంటి చీరలను కూడా స్టాల్లో ఉంచి అమ్మవారి భక్తులకి అమ్ముతూ అమ్మవారి భక్తుల మనోభావాలని పెద్ద ఎత్తున అక్రమంగా కాజేస్తూ డబ్బులు సంపాదిస్తున్నమాట వాస్తవం అమ్మవారికి కట్టనటువంటి చీరల్ని సమర్పించినటువంటి చీరల్ని కింద నుంచి లిఫ్ట్ మార్గంలో పైకి తీసుకొచ్చి స్టాల్లో పెట్టి అమ్ముతున్న మాట నిజమా కాదా దీనికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేస్తాయి ఎంఆర్ బుక్ లో నెంబరింగ్ లేనటువంటి చీరలు ఎన్ని దీని మీద ఈఓ గారు ఎండోమెంట్ కమిషనర్ గారు విచారణ చేపట్టాలి విచారణ చేపట్టాలి అసలు అసలు గతంలో చీరల విక్రయ కేంద్రం ఆలయ అధికారులు ఒక్క షాపే ఉండేది పైన ఒక్క షాపే ఉండేది కానీ ఇతర వైఎస్ఆర్సిపి కాంట్రాక్టర్ అని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అనుకూలమైనటువంటి వ్యక్తి అని 2 విక్రయ కేంద్రాలు ఇచ్చారు 2 షాపులు ఇచ్చారు ఒకటి అమ్మవారి ఆలయ ప్రాంగణం బయటే ఒకటి ఘాట్ రోడ్ లో ఓంకారం మలుపు దగ్గర 2 షాపులు ఇచ్చారు ఈ 2 షాపులకి సుమారు నెలకి 20 లక్షలు అందోషించారు ఎంఆర్ బుక్ లో లేకపోతే చీరలన్నీ ఎంఆర్ బుక్ లో ఎంటర్ చేయాలి లేని చీరలు కనుక స్టాల్ లో ఉంటే ఇతను తక్షణమే సస్పెండ్ చేయాలి అదేవిధంగా ఆర్ సిల్క్ అనే చీర బయట షాపుల్లో వసర్లత కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ 250 రూపాయలకు దొరుకుతుంది ఆ చీరని అమ్మవారి భక్తులకి అమ్మవారికి కట్టారు అమ్మవారికి సమర్పించారని మాయమాటలు చెప్తూ ఆ దొంగ చీరల్ని 800 రూపాయలకు అమ్ముతున్న మాట నిజమా కాదా 800 రూపాయలకు అమ్ముతున్న మాట నిజమా కాదా దీని మీద కూడా విచారణ చేపట్టాలి దీని మీద కూడా విచారణ చేపట్టాలి అమ్మవారి భక్తుల మనోభావాలు హిందూ భక్తుల మనోభావాలను ఘోరంగా అవమానిస్తున్న ఈ కాంట్రాక్టర్ని తక్షణమే సస్పెండ్ చేయాలి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అధికారులు విచారణ చేపట్టాలి చేపట్టకపోతే వచ్చే వారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తా రెండు 3 రోజుల ముందే తేదీ సమయం కూడా ప్రకటిస్తా ఇతను చేసేటువంటి అనేక అక్రమాల అమ్మవారి ఆలయంలో అవన్నీ బహిర్గతం చేస్తా అవన్నీ కూడా బహిర్గతం చేస్తా ఈఓ గారిని ఒక్కటే కోరుతాం ఈఓ గారు మిమ్మల్ని అందరినీ మాయ చేస్తూ మభ్య పెడుతూ ఈ సంపర శ్రీనివాసరావు అనే కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి మాయల్ని మోసాల్ని మీరు విచారణ చేయించాలి ఇతని మోసాల్ని బహిర్గతం చేయాలి
ఇతని టెండర్ ని రద్దు చేయాలి, ఇతని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, రద్దు చేసి అమ్మవారి భక్తుల మనోభావాలను కాపాడడానికి దేవాలయమే ఇక్కడి నుంచి చీరల అమ్మక ప్రక్రియ చేపట్టాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జిఎస్టీ కూడా మీరు వసూలు చేస్తూ ఉన్నారు కదా, 5% మీకు రిఫండ్ అయ్యిద్దా అవుదా? రిఫండ్ వస్తే మీకు ఎంత వస్తుంది? కాంట్రాక్టర్ శ్రీనివాసరావు గారు దీనికి కూడా సమాధానం చెప్పాలి. మీకు జిఎస్టీ రిఫండ్ వస్తే ఎంత రిఫండ్ వస్తుంది? అది దేవాలయానికి చెల్లిస్తారా, మీరు తీసుకుంటారా, భక్తులకి వాపస్ ఇస్తారా? మీరు సమాధానం చెప్పాలి దీనికి కూడా. జిఎస్టీ ముసుగులో కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తాం, పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాం, దీనికి కూడా సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే పెద్ద వసూలు చేయాలి అంటే ఒక్కొక్క షాప్కి 10 లక్షలు చెప్తున్నాం. ఇది కూడా నేను సొంత కవితం ఏం చెప్పట్లా, వారం రోజుల కిందట అగరబత్తీలు అమ్ముకోవడానికి 5x5 షాప్కి నెలకే 152,000 రూపాయల అద్దెని ఖరారు చేశారు. మరి ఈ చీరల అమ్మకం స్టాలు 15x20 అంటే 4 రెట్లు ఎక్కువ. అంటే నీ అద్దె ఎంత వసూలు చేయాలి? సుమారు 10 లక్షలు వసూలు చేయాలి. 2 స్టాల్స్కి 20 లక్షలు వసూలు చేయాలి. అంటే నువ్వు అమ్మవారి ఆలయానికి కట్టేటువంటి డబ్బులు 3.5 కోట్ల రూపాయల్లో అద్దె 2.5 కోట్ల రూపాయలు సుమారు వసూలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎంత పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని శ్రీనివాసరావు అనే కాంట్రాక్టర్ ఏ విధంగా దోచుకుంటున్నాడో అమ్మవారి భక్తులందరూ కూడా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కరోనాకి ముందు దేవాలయమే అంటే దేవస్థానమే చీరలు విక్రయిస్తే వచ్చే ఆదాయం 4,50,00,000 రూపాయలు. కరోనా వల్ల ఆదాయం తగ్గిందని తగ్గితే కరోనా తర్వాత మా ఈరోజు ఆలయాలు కళకళలాడుతూ ఉన్నాయి, భక్తులు బ్రహ్మాండంగా వస్తూ ఉన్నారు. అయినా 3,40,00,000కే మీకు ఎందుకు కాంట్రాక్ట్ చేయాలి? అంటే మీకు ఏడాదికి 1.10-1.20 కోట్లు తక్కువ టెండర్ వేసి రింగ్ అయ్యి కొట్టేసిన మాట నిజమా కాదా? దీనికి ఎండోమెంట్ అధికారులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మీకు సహకరించిన మాట నిజమా కాదు? దీనికి సమాధానం చెప్పండి. మీరు దీనికి సమాధానం చెప్పండి. అంటే చీరల టెండర్ దేవాలయం నిర్వహించుకుంటూ ఒక కాంట్రాక్టర్ ఇవ్వడం వల్ల 1 సంవత్సరానికి మొదటి రోజే 1,20,000,000 రూపాయలు తక్కువ ఇచ్చారు, అద్దె 2,40,00,000 రూపాయలు వసూలు చేయట్లా. అంటే దేవాలయానికి 3,60,00,000 రూపాయలు నష్టం, సదరు కాంట్రాక్టర్కి 3,60,00,000తో పాటు దొంగ చీరలు అమ్ముతూ అమ్మవారి భక్తుల్ని ఘోరంగా వారి యొక్క నమ్మకాన్ని అవమానిస్తున్నటువంటి ఇతను ఇంకెన్ని కోట్లు సంపాదిస్తున్నారో ఆలోచన చేయండి, ఇంకెన్ని కోట్లు సంపాదిస్తున్నారో ఆలోచన చేయండి ఒకసారి. అమ్మవారి భక్తుల మనోభావాల్ని ఘోరంగా అవమానిస్తూ బయట నుంచి కొనుక్కొచ్చినటువంటి చీరలు స్టాల్లో ఉంచి అమ్ముతున్న మాట నిజం, నిజం, నిజం. దీని మీద ఆలయ అధికారులు పాలక మండలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల్ని దగా చేసింది. ప్రత్యేక ఆర్డినెన్స్ గవర్నర్ గారితో ఇప్పించిన రోజునే పాలక మండలంలో ఒక్క నాయి బ్రాహ్మణ సోదరిని కూడా నియమించకుండా వాళ్ళని మంచి వంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణికి క్షమాపణ కోరాలి. దీని మీద దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు సమాధానం చెప్పాలి. మీరు జీవోలు ఇచ్చేది ప్రచారం కోసమే. మీరు దీని మీద స్పందించకపోతే తప్పనిసరిగా నా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తానని కూడా హెచ్చరిస్తాను.